ఎన్నికల్లో గెలవాలి అంటే ఖచ్చితంగా పార్టీలు కొనుకొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటికంటే ముందు ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్, ఏ రాష్ట్రంలోనైనా సరే. అయితే ఇప్పుడు తాజాగా బీహార్ ఎన్నికల అంశం చర్చకొచ్చింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారి అంశం కూడా తెర మీదకి వస్తుంది. కారణం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ ఈసారి ఎన్నికల వ్యూహం అంటే ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది అనేది, అంటే సినీ గ్లామర్ని రంగంలోకి దించాలి అనేది. ఇక్కడ అయితే బీహార్ ఎన్నికలకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ బీహార్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని రంగంలో దింపుతారా, లేదంటే కర్ణాటక ఎన్నికల్లో దింపుతారా, ఇంకెన్నికల్లో దింపుతారా అనేది తర్వాత అంశం. కాకపోతే ఇప్పటి నుంచే ఎన్నికల్లో సినీ గ్లామర్ ఉపయోగించి ఓట్లు రాబట్టుకోవాలి అనే ఆలోచన అయితే భారతీయ జనతా పార్టీ చేస్తోంది అనేది. ఎందుకంటే ఇప్పుడు బీహార్లో ఖచ్చితంగా విజయం సాధించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా బీహార్లో ఉన్న పరిస్థితి కాస్తంత భిన్నంగా ఉంటుంది కాబట్టి, అక్కడ సీఎం నితీష్ కుమార్ కూడా కాస్తంత బలంగా ఉన్న వ్యక్తే కాబట్టి అక్కడ ఇప్పుడు బలపడాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళే విధంగా వ్యాఖ్యలు చేయాల్సి ఉంటుంది. రికగ్నైజ్ అవ్వాలి అంటే సినీ తారలు అయితే ఖచ్చితంగా ఓటర్ల బ్రెయిన్లో రికగ్నైజ్ అవుతారు, అప్పుడే పార్టీ సింబల్ కూడా రికగ్నైజ్ అవుతుంది, ఒక గుర్తింపు, ప్రత్యేక గుర్తింపు వస్తుంది. మిగిలిన పార్టీల ప్రచారాన్ని పూర్తిగా పక్కకి తొక్కేసి ఈ ప్రచారమే వినిపించాలి అంటే సినీ గ్లామర్ తప్పనిసరి అని. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాలను ముందుగా బాలీవుడ్ హీరోలతో ప్రచారం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన చేస్తుందంట భారతీయ జనతా పార్టీ. ఒకవేళ ఇది కనుక ఖచ్చితంగా ఫలిస్తుంది అనే నమ్మకంతో ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే బాలీవుడ్ హీరోల్ని రంగంలోకి దింపి ఎలాగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారు కాబట్టి, భారతీయ జనతా పార్టీతో కలిసి నడవాల్సిన అవసరం ఉంది కాబట్టి పొత్తు బాధ్యత నేపథ్యంలో ఆయన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఒకవేళ బీహార్ ఎన్నికల్లో తీసుకొస్తారా, లేదంటే తర్వాత కర్ణాటక ఎన్నికల్లో తీసుకొస్తారా, ఎందుకంటే ఆయన వెళ్ళారంటే తెలుగువారు ఎక్కువగా ఉన్న చోట ఆయన ప్రచారం చేస్తేనే బాగుంటుంది అనే ఆలోచన కూడా చేస్తారు కాబట్టి, మొత్తం మీద సినీ తారలను ఇంకా రాజకీయ ప్రచారానికి వాడుకునే ఆలోచన మొదలుపెట్టింది భారతీయ జనతా పార్టీ అనేది. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో, దీనివల్ల కలిసి వస్తుందో లేదో కూడా వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.